అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన స్త్రీమూర్తులను గుర్తించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడారు. यत्र नार्यंतु पूज्यन्ते रामते तत्र देवता వివిధ రంగాల్లో వారి వారి స్థాయిని బట్టి వారు చేసిన కృషిని గుర్తించి ఈరోజు మన ఊరు మన బాధ్యత సంస్థ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని మా సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది మహిళలు హాజరవడం నిజంగా మహిళా దినోత్సవ విధానాన్ని అది బయటికి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. అది ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఈ మిత్రులకి మా గ్రంథాలయంలో ఉన్నటువంటి పోటీ పరీక్షల విభాగం ఉప విద్యార్థులు తర్వాత మా సంస్థ సభ్యులకి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందు నుంచి కూడా మా సంస్థకి అనేక విధాలుగా అన్నదన్నలుగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం పురస్కరించుకొని పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ఐదుగురు మహిళల్ని ఎన్నుకొని విద్య, వైద్యము, రాజకీయం, పోలీస్ శాఖ, అలాగే పురపాలక సంఘంలో శానిటేషన్ సెక్షన్ నుంచి కూడా ఒక ఐదుగురు మహిళల్ని ఎన్నుకొని వారి యొక్క సేవలను మేము గుర్తించి వారికి ఒక జ్ఞాపకని సాల్వ కప్పి వారికి సత్కరించుకోవడం జరిగింది. ఇది మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యతే కాదు, ప్రతి పౌరుడు అంటే స్త్రీ ఒక ఉన్నత స్థితిలో ఉండాలి. స్త్రీ ఎన్నిదండుగా ఉంటే మనందరం కూడా ముందుకు నడవగలం. స్త్రీ ఈ దేశానికే వెన్నెముక అనే స్థితిలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ మా సంస్థ చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.